హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి 2020 సిలబస్లో భాగంగా ఎడ్జిటి మరియు టెట్కి ఉపయోగపడే విధంగా ట్రై మెథడ్స్, బోధనా పద్ధతులపైన క్లాస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇందులో భాగంగా మనము గణిత శాస్త్రమును తీసుకుని దానిపైన బిట్ బ్యాంక్ని అందచేయడం జరుగుతుంది టాపిక్ వైజ్గా, ఓకేనా? సో వరుస క్రమంలో ఇది 9వ భాగము, ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి టాపిక్ని చూడండి. వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1, ఫలితాలను సరిచూచుట ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. దేనికి సంబంధించినది? అవగాహన. సరిచూసుట అనేది అవగాహనకు సంబంధించినదని గుర్తుంచుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 1, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అనగా రెండు రాశుల మొత్తం మీది వర్గము ఆ రాశుల యొక్క విడివిడి వర్గాల మొత్తానికి వాటి లబ్ధం యొక్క రెట్టింపు కలపగా వచ్చుదానికి సమానం అనున్నది ఈ క్రింది లక్ష్య స్పష్టీకరణగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో విద్యార్థుల అభ్యాసనము జరిగిన దనడానికి ఈ క్రింది వాటిలో సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. వేటిని? స్పష్టీకరణలను, ఓకేనా? నెక్స్ట్ 1, విద్యార్థి ప్రతి గణిత ఉపకరణాన్ని వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు అన్నది ఈ క్రింది లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఆన్సర్ ఆప్షన్ 4, నైపుణ్యము. ఏంటి ఫ్రెండ్స్? నైపుణ్యము. నెక్స్ట్ 1, 6 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తాన్ని గీసి దారం సహాయంతో వృత్త పరిధిని కొలిచి ఆ రెండు వృత్తాల చుట్టుకొలత నిష్పత్తిని తెలపండి అని విద్యార్థులను ప్రశ్నిస్తే అది ఈ లక్ష్యానికి స్పష్టీకరణను తెలుపుతుంది. దేనికి? కౌశలాలు అనేటువంటి దానికి స్పష్టీకరణను తెలుపుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్ర వైశాల్యము 4x² నెక్స్ట్ ప్లస్ 4xy ప్లస్ 4y² అయితే ఆ చతురస్రం చుట్టుకొలత x, y రాశులలో తెలపండి అని విద్యార్థులను ప్రశ్నిస్తే అది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణను తెలుపుతుంది. దేనికి? అనుప్రయుక్తము అనేటువంటి స్పష్టీకరణను తెలుపుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ 1 చూద్దాం, మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, అనుకరణ, నిర్వాహణ, సమన్వయం, సునిశ్చితత్వము. నెక్స్ట్ స్వాభావీకరణము. నెక్స్ట్ 1, బోధనా లక్ష్యాలు రూపొందించడంలో కొన్ని నియమాలను పాటించాలని తెలియచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఫ్రాస్ట్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి రామానుజన్ గణితానికి చేసిన సేవలను కొనియాడెను. విద్యార్థి ప్రవర్తన, పరివర్తన ఈ బోధనాభ్యాసన రంగానికి చెందినది. దేనికి? భావావేశ రంగానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గణిత కౌశలానికి చెందని స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అపక్రమ, క్రమ, భిన్న, మిశ్రమ భిన్నాలను గుర్తించడము, ఓకేనా? సో ఆ స్టూడెంట్ గణిత కౌశలానికి చెందిన వ్యక్తిగా స్పష్టీకరణ చేయడానికి ఇవి పద్ధతులను ఉపయోగిస్తారు, ఓకేనా? నెక్స్ట్ 1, విద్యార్థి సమస్య సాధన కోసము తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3, వినియోగంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1, విద్యా లక్ష్యాలను శాస్త్రీయంగా ఉపయోగకరంగా వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ 1, చిత్రాలను చిత్రపటాలను వ్యాఖ్యానించుట అనేది ఏ రంగానికి లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆన్సర్ జ్ఞానాత్మక రంగము, అవగాహన రంగానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగానంతరము గ్రాఫ్ను గీసి వివరాలను గ్రాఫ్ ద్వారా క్రోడీకరించిన విద్యార్థులు సాధించిన లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వానిలో నైపుణ్యం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, స్కేలిలో ఇచ్చిన కొలతలతో సరళ రేఖను గీయుట. నెక్స్ట్ 1, క్రింది వానిలో విశ్లేషణ లక్ష్యానికి చెందనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, శ్రేష్టమైన విషయ ప్రసార విధానాన్ని ఏర్పరచడం అనేది విశ్లేషణ లక్ష్యానికి చెందదు. ఓకేనా? మూలతత్వాల విశ్లేషణ, వ్యవస్థీకరణకు సంబంధించిన సూత్రాల విశ్లేషణ, పరస్పర సంబంధాల విశ్లేషణలు, ఇవన్నీ కూడా విశ్లేషణ లక్ష్యానికి చెందుతాయి. నెక్స్ట్ 1, ఈ క్రింది లక్ష్యాలలో భావావేశ రంగానికి చెందినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, వ్యవస్థీకరణ. నెక్స్ట్ 1, అభ్యాసన ప్రక్రియ ప్రారంభానికి ముందే అభ్యాసన ద్వారా విద్యార్థులలో ఆశించే ప్రవర్తన మార్పు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, లక్ష్యము. నెక్స్ట్ 1, విద్యార్థి చరిత్ర పటాల గ్రూపులు భావనలను వివరిస్తాడు. ఈ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 4, అవగాహనకి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో విద్యార్థులలో కలిగే ప్రవర్తన పరివర్తనలను ఏమని చెప్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, స్పష్టీకరణలు. నెక్స్ట్ 1, సునిశితత్వము అనే లక్ష్యము ఏ బోధనా రంగానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 4, మానసిక చలనాత్మక రంగానికి చెందినది. నెక్స్ట్ 1, లక్ష్యాలను 3 ప్రధాన రంగాలుగా విభజించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, బ్లూమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ 1, క్రింది వానిలో నిర్వహణ నైపుణ్యము లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రయోగాలను తగిన వేగంతో చేయడము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భావావేశ రంగంలో సంక్లిష్టతను బట్టి 3వ లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, విలువ కట్టడంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1, ఉద్దేశాలకు సంబంధించిన అంశాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్, అన్నీ కూడా స్థూలంగా ఉంటాయి. ఇవి రాజకీయ విద్యావేత్తలు నిర్ణయిస్తారు. వీటిని దీర్ఘకాలంలో సాధించడానికి వీలుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవి? సో ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్? ఆప్షన్ 4, నిర్దిష్టంగా ఉంటాయి లక్ష్యాలు. అధ్యాపకులు నిర్ణయిస్తారు వీటిని. విద్యార్థి కేంద్రంగా ఉంటాయి. నెక్స్ట్ 1, తాత్కాలిక ప్రతిపాదనలను గణన చేయడంలో వివరించడంలోనూ నిజాయితీని ప్రదర్శిస్తాడు అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1, వైఖరి. నెక్స్ట్ 1, ఏదైనా ఒక అంశాన్ని వివరిస్తాడు అనే స్పష్టీకరణము ఏ లక్ష్యముకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1, అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా గణిత నికషలలో పూరక ప్రశ్నల స్పష్టీకరణని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, జ్ఞానము. నెక్స్ట్ 1, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అనే బహుళ ఐచ్ఛిక ప్రశ్న ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1, జ్ఞానానికి చెందినది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి గణిత శాస్త్ర బోధన ఉపకరణాలు అనేటువంటి లేదా బోధన పద్ధతులు అనేటువంటి క్లాస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లో రిమైనింగ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి, అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో వీటికి సంబంధించినటువంటి, సో ఫ్రెండ్స్, డీటెయిల్ క్లాస్ కూడా నేను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మ్యాథ్స్కి సంబంధించినటువంటి మెథడాలజీ, ఓకేనా? మెథడాలజీ నేను ఎడ్జిటి వాళ్ళకి, ముఖ్యంగా ఎడ్జిటి వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి కూడా నేను త్వరలోనే స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. ఓకేనా? నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. బాయ్ బాయ్.